హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను తీసుకొచ్చాను ఒక అద్భుతమైన గవర్నమెంట్ జాబ్. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మంచి నోటిఫికేషన్తో వచ్చేసాను. ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఓకే అండి, నేను ఇప్పుడు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి మొత్తం జాబ్స్ వచ్చేసి 914 పోస్టులు ఉన్నవి. ఇక్కడ ఆర్గనైజర్ వచ్చేసినప్పుడు సిఐఎస్ఎఫ్ జాబ్ టైపు సెంట్రల్ గవర్నమెంట్, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 914, లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా, పోస్ట్ నేమ్ కానిస్టేబుల్. ట్రేడ్మెన్ కానిస్టేబుల్ అండ్ ట్రేడ్మెన్ పోస్టులు. వెబ్సైట్ వచ్చినప్పుడు www.cgov.in. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 23rd 9th 2019. లాస్ట్ డేట్ వచ్చేసి 22/10/2019. అది అండి. ఇప్పుడు మనము వేకెన్సీస్ లిస్ట్ కనుక చూసినట్టయితే దీనిలో ట్రేడ్మెన్ కదా, దానిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అందులో కుక్ విషయానికి వచ్చినప్పుడు 350 పోస్టులు, క్యావెంజర్ కోప్లర్ 13 పోస్టులు, బార్బర్ 109 పోస్టులు, వాషర్మెన్ 133 పోస్టులు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించి, ఈ ఒక్కొక్క వర్క్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మీకు క్లియర్గా డిస్ప్లే పైన చూపిస్తున్నాను. ఓకే, క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయితే చాలు, లేదా ఈక్వలెంట్గా ఉన్నా పర్లేదు. ఏజ్ విషయానికి వచ్చినప్పుడు 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 23 సంవత్సరాల వరకు. మినిమం ఏజ్ ఏమో 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ ఏమో 23 సంవత్సరాలు. అది అండి. తర్వాత శాలరీ విషయానికి వచ్చినప్పుడు 21,700 నుంచి 69,100 వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్కి వచ్చినప్పుడు రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. రిటన్ టెస్ట్ అంటే మామూలుగా ఆర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్ వాటిపైన ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక్కొక్క జాబ్కి దానికి సంబంధించిన విషయాల గురించి అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము కుక్కు సంబంధించిన జాబ్ తీసుకున్నప్పుడు, ఒకవేళ కుక్ సంబంధించి మీరు అప్లై చేశారనుకోండి, దానిలో క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ టెస్ట్లో మీకు ఏముంటుందంటే కేవలం ఒక చపాతీ చేయమని అంటారు. దానికి కొంచెం టైం ఇస్తారు, ఆ టైమింగ్లో చపాతీ చేస్తే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు, అంతే అన్నమాట. అలా ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్టుకు సంబంధించిన పనులు మనం చేయగలిగితే మనకు జాబ్ వస్తుంది. ఓకే, ఈ అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినప్పుడు జనరల్ వాళ్ళు అంటే ఓసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి 100 రూపాయలు ఉంది, మిగతా వాళ్ళకి ఫీ ఏం లేదు. ఓకే, మీరు
చూడవలసిన సైట్ ఆల్రెడీ చెప్పాను, csf.gov.in అది అండి సైటు. ఇది జాబు, జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ మీ అందరికీ పూర్తిగా వచ్చాయని ఆశిస్తున్నాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.